వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మెట్రో రైల్లో గుండె తరలింపుపై మంత్రి హర్షం. మెట్రో అధికారులు ఎల్ఎన్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని అభినందించిన మంత్రి కేటీఆర్. విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించాలి. గంభీరావుపేటలో తెలంగాణ ఆదర్శ పాఠశాల సందర్శనలో కలెక్టర్ కృష్ణ భాస్కర్. ముస్తాబాద్ మండలంలో ఇసుక తరలింపు విషయంలో రెండు గ్రామాల మధ్య వివాదం. దాడులు చేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు. రైతు కుటుంబానికి భరోసా ఇచ్చేందుకే రైతు బీమా చొప్పిదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఎల్లారెడ్డిపేటలో ఆటో బోల్తా, 18 మంది కూలీలకు గాయాలు. ఘనంగా ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు. రైతు కుటుంబానికి భరోసా ఇచ్చేందుకే రైతు బీమాను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని చొప్పిదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గంగాధర్ మండలం కురిక్యాల గ్రామానికి చెందిన తాండ్రా రాజయ్య, రాగుల పరసయ్య, సముద్రాల రాజయ్య కుటుంబాలకు ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి 5 లక్షల విలువ గల రైతు బీమా ప్రొసీడింగ్ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. రైతుల బాగోగుల గురించి ఆలోచించేది దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ఏనని అన్నారు. అనంతరం రామడుగు మండలంలోని వేదర క్లస్టర్లో రైతు వేదికను ఎమ్మెల్యే పరిశీలించారు. కోనారావుపేట మండలం వట్టిమల్లె గ్రామంలో ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడు ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు అని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము స్వప్న, ఉప సర్పంచ్ పుంగం గౌడ్, మాజీ సర్పంచ్ జట్టి అంజయ్య, జట్టి విజయ్, వరాల మల్లేశం, లక్కం రఘు, కొమ్ము దేవరాజ్, వట్టిమల్ల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా ఈరోజు వట్టిమల్ల గ్రామంలో కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఆయన ఆరోగ్యాలతో ఉండి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న రమేష్ బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు వట్టిమల్ల తరఫున మేమందరం తెలియజేస్తున్నాము. గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లె గ్రామానికి చెందిన గుండ్రెడ్డి మల్లారెడ్డి వాటర్ ట్యాంక్ ఎక్కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుల బహిష్కరణ చేశారని చొక్కారావుపల్లె గ్రామానికి చెందిన గుండ్రెడ్డి మల్లారెడ్డి గన్నేరువరం మండలంలోని ట్యాంక్ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీలో అవినీతిపై అడిగినందుకు గాను గత 4 సంవత్సరాలుగా నన్ను కుల బహిష్కరణ చేశారని, మా ఇంటికి ఎవరు వచ్చినా వారికి జరిమానా విధిస్తున్నారని ఆవేదనకు గురై పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని గుండ్రెడ్డి మల్లారెడ్డి అన్నారు. నాకు న్యాయం జరిగేలా కరీంనగర్ సిపి కలెక్టర్ వచ్చి నాకు న్యాయం చేస్తా అని చెప్పేంత వరకు ట్యాంక్ దిగి రానని అన్నారు. చెందుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే 65వ జన్మదిన వేడుకలను బస్టాండ్లోని ఆసుపత్రిలో పళ్ళు పంపిణీ చేశారు. గోదావరి జిల్లాలు వచ్చినప్పుడు రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉండడం మర్చిపోలేని మధురానుభూతి అని, కేవలం 2 గ్రామాలతో రుద్రంగి మండలం ఏర్పాటు చేశారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు
మరాఠీ మల్లిక్ ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, ప్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్ రావు, టీఆర్ఎస్వై నియోజకవర్గ బాధ్యులు ఇర్లాపల్లి రాజు, వైఎస్ ఎంపీపీ అబ్రహాం, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, రైతు బంధు సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విమ్లవాడ శాసనసభ్యులు డాక్టర్ రమేష్ చెన్నయస్సు, మరొకసారి రమేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రజాప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. నిరాడంబరుడు, నిస్వార్థ ప్రజానాయకులు, రాజీనామా యోధులు, మానవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఎల్లారెడ్డిపేట మండలంలో హరిదాస్ నగర్, వెంకటపూర్ గ్రామాల మధ్య ఆటో బోల్తపడి 18 మంది కూలీలకు గాయాలయ్యాయి. సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన గల వరి పొలంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తపడి అందులో ప్రయాణిస్తున్న 18 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. శుద్ధాల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బుర్రా శ్రీనివాస్, సిరిసిల్ల సుభాష్ నగర్కు చెందిన 18 మంది కూలీలను ఆటోలో సిరిసిల్ల నుంచి దుమాల గ్రామానికి పత్తి తీయడానికి తీసుకెళ్తుండగా హరిదాస్ నగర్, వెంకటాపూర్ గ్రామం మధ్య ప్రధాన రహదారిపై ఎదురుగా రేకుల లోడుతో ట్రాలీ ఆటో వస్తుండగా అందులోని రేకు ఎగిరిపోయి ప్యాసింజర్ ఆటోపై పడడంతో ప్రమాదం జరిగింది. చెందుర్తి మండల కేంద్రంలో తెరాస సీనియర్ నాయకులు మేకల ఎల్లయ్య ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్యాల గ్రామానికి చెందిన చైతన్య యూత్ జట్టుకు క్రికెట్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా మేకల ఎల్లయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో మరిన్ని అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో చెందుర్తి మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్, బొప్ప వెంకన్న, భాస్కర్, క్రాంతి, గబ్బర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రమేష్ బాబు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా మల్యాల గ్రామానికి చెందినటువంటి చైతన్య యూత్ సభ్యులకు మా తరఫున ఎటువంటి సహాయమైన వాళ్లకు ఎన్నంటే ఉంటామని వాటిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. రమేష్ బాబు గారు బ్యాట్స్ కిట్టు, క్రికెట్ కిట్టు అందజేయడం జరిగింది. శుద్ధ జల స్ఫూర్తి ప్రదాత, వేమ్లవాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులందరికీ, ముఖ్యంగా మీ చైతన్య యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచుతూ క్రమశిక్షణతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. తాడూరులోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు సాయుధ దళ పోలీసులు సమీకరణ కవాతు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వృత్తి నైపుణ్యాలను మరింత పెంచుకోవాలని, మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మొబిలైజేషన్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎల్ కుమారస్వామి, రజనీకాంత్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చేసాము ఈరోజు డిమొబిలైజేషన్. సో దీంట్లో 85 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ మొబిలైజేషన్ ఎక్సర్సైజ్ భాగంగా దీంట్లో ఆర్మ్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్, గార్డ్ డ్యూటీస్, ఎస్కార్ట్ డ్యూటీస్, విఐపి బందోబస్త్ డ్యూటీస్, వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది. సో హెల్త్ ని నెగ్లెక్ట్ చేయకండి. అందరూ కూడా అట్లీస్ట్ డైలీ ఒక 30 మినిట్స్ to 60 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి. సో హెల్త్ ని మంచిగా చూసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మంచిగా చూసుకోవాలి.
సో ఇదే ఎఫిషియన్సీతో మీరు ముందు కూడా పని చేస్తారని నేను అనుకుంటున్నాను. థాంక్యూ ఆల్. వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లో కొండదేవయ్య తండ్రి కొండరాములు ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగ మనోహర్ రెడ్డి పాల్గొని నివాళి అర్పించారు. హైదరాబాద్ మెట్రో రైల్లో గుండె తరలింపుపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక ప్రాణాన్ని కాపాడేందుకు గుండెను 21 కిలోమీటర్ల దూరం ప్రత్యేక రైలును నడపడం హర్షించదగ్గ విషయమన్నారు. మెట్రో రైల్లో నాగోల్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండె తరలింపునకు మెట్రో అధికారులు ఎల్ఎన్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. రుద్రంగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ తర్రే ప్రభలత మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాలకు దూరమైన విద్యార్థిని విద్యార్థులకు ప్రారంభం కాగానే చదువుకునేందుకు పాఠశాలకు విద్యార్థులు తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థిని విద్యార్థులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ క్లాస్ రూమ్లో శ్రద్ధగా పాఠాలు నేర్చుకోవాలన్నారు. పాఠశాలను తిరిగి ప్రారంభించినందుకు ప్రభుత్వానికి విద్యార్థిని విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు చిలకల తిరుపతి మనోహర్, పల్లికొండ గంగాధర్, దువ్వక గంగాధర్, దెయ్యాల శ్రీను, ప్రథమ ప్రధానోపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయులు అంబటి శంకర్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారికి మరియు ప్రముఖ ప్రముఖులకు, ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకో మీరు ఉత్తీర్ణత సాధించినట్లయితే దానిని సంతృప్తిగా భావించి ఇంకా మీకు మంచి విధాలుగా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తానని సభముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముస్తాబాద్ మండలంలో ఇసుక తరలింపు విషయంలో రెండు గ్రామాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గృహ నిర్మాణాలకు ఈ వారంలో బుధ శనివారాలు అవునూరు మానేరు నుండి ఇసుక రవాణాకు తహసీల్దార్ అనుమతి ఇచ్చారు. కాగా కొన్ని రోజుల నుండి ట్రాక్టర్ అధికం కావడంతో అవునూరు రెవెన్యూ గ్రామమైన రామ్ లక్ష్మణపల్లి నుండి రవాణాకు అనుమతి ఇచ్చారు. దీంతో గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీ పాలక వర్గం ఒక్కొక్క ట్రాక్టర్కు 100 రూపాయలు వసూలు చేస్తుంది. అట్టి డబ్బులు అవునూరు గ్రామ పంచాయతీకి చెందాలంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో రెండు గ్రామాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. నేటి ఉదయం రామ్ లక్ష్మణపల్లి నుండి వెళ్తున్న ట్రాక్టర్లను అవునూరుకు చెందిన గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు చేతులతో దాడి చేసుకుని పోలీస్ స్టేషన్కు చేరుకుని కేసులు పెట్టుకున్నారు. రామలక్ష్మణపల్లి నుండి ఇసుక రీతి నుండి మా గ్రామస్తులు, అదేవిధంగా ముస్తాబాద్ మండలం నుంచి ఇదే విధంగా ఈ ఘర్షణలు వద్దు, మనకు సామరస్యంగా ఉందామని మేము చెప్తే లేరు. దీని ఇంత జరిగింది, దీన్ని అధికారులు వచ్చి దీన్ని ఏ సమస్య లేకుండా చేయాలని కోరుచున్నాం. విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ తరగతులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. గంభీరావుపేట మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కస్తూరాబా గాంధీ పాఠశాలను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనపై ఆరా తీశారు. పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు కల్పించాల్సిన వస్తువులపై ఉపాధ్యాయులు, సిబ్బంది దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఉప తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆధార్ నమోదు కేంద్రం వద్ద ప్రజలు క్యూ లైన్ కట్టారు. రేషన్ సరుకులు ఇక నుండి ఆధార్ కార్డు ఓటీపీ ద్వారానే సరుకుల పంపిణీ చేయనున్నారని తెలియడంతో ఒక్కసారిగా ప్రజలు ఆధార్ సెంటర్ల వైపు పరుగులు పెడుతున్నారు. తమ రేషన్ కార్డులకు మొబైల్ లింక్ ఏజెంట్ గురించి ఆధార్ సెంటర్లో వేచి చూడాల్సి వస్తుంది. మండలానికి ఒకే ఆధార్ నమోదు కేంద్రం ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మండలంలోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి వృద్ధుల కోసం సంచార ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే కొంత వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. రేషన్ సరుకు ఓటీపీ కావాలని తీసుకొచ్చాదో దానివల్ల ఉరగబెట్టింది ఏమీ లేదు. సామాన్య ప్రజలను నడ్డి విడచడానికే కానీ తప్ప ప్రజలకు ఉపయోగానికి ఏం లేదు. ఎందుకంటే ఈనాడు రైతులకు ఉపాధి ఒకరోజు ఒక విలేజ్ వస్తే వాళ్ళు కూడా అర్థమైంది, మాదికి మంగళవారం వస్తుంది, మాది బుధవారం వస్తుంది. ఉమ్మడిగా అందరూ ఒకసారి వచ్చినాకో ఎవరికి కూడా అర్థం కాదు. మళ్ళీ సాయంత్రం కానీ మళ్ళీ ఇంటికి పోవాలి, యథావిధిగా రావాలి. మరి ఇట్లా ఎన్ని రోజులు మరి ప్రజలు ఇబ్బంది పడతారు? దీనిపైన ఒకసారి దృష్టి సాధించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.